ముందుగా ముఖ్య అంశాలు. ఈ కళాశాల నందు ఎంతో మంది విద్యను అభ్యసించి మహోన్నత స్థాయికి చేరారు. కానీ నేడు ఈ కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. చినుకు పడితే చాలు కళాశాల ప్రాంగణం చిత్తడిగా మారి చెరువును తలపిస్తోంది. తరగతి గదులలో పైకప్పు ఎప్పుడు విద్యార్థుల మీద పడుతుందోనని విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. ఏ ఒక్క తరగతి గదికి ఒక్క తలుపు కూడా సరిగ్గా లేదు. అంతేకాక కళాశాలలో దోమలు తీవ్రంగా ఉండడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వర్షం పడితే మొత్తం తరగతి గదులు కారుతున్నాయి. దీంతో విద్యార్థినులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. పుస్తకాలన్నీ తడిచిపోతున్నాయి, కూర్చోడానికి స్థలం ఉండట్లేదు అన్న. దానివల్ల మేము బాధపడుతున్నాం, మాకు రోగాలు వస్తున్నాయి. ఈ క్లాస్ లో డోర్ లేదు, ఫ్యాన్ లేదు, లైట్స్ కూడా లేవు సార్. పాములు ఒక మొన్నైతే పాము ఉండే నేను, అది అక్కడ నుంచి వచ్చి ఎగబడేది అమ్మాయి మీద డస్క్ వేది, అందరూ ఉరికినాం బయటికి పాము అంటాను. అది ఎట్లా చూసాక మళ్ళీ అట్లా పోయింది, ఆ బొరకలో కూడా అట్లా పడిపోయింది ఉండదు కదా. వర్షం వచ్చే కారుతుంటుంది, డోర్ లేదు, తర్వాత ఈ ఫ్యాన్ కూడా లేవు. ఎండలకాలం వచ్చే కానీ ఒక్కొక్కసారి కరెంటు కూడా ఒకసారి ఈ రూమ్లో అర్థం అవుతుంటుంది. ఇవన్నీ చేయాలని ఇక్కడ డోర్స్ లేవు, ఫ్యాన్ లేదు, పక్కన కంప చెట్లు, వాన పడితే వాన పడడం వల్ల బుక్స్ తడిచిపోతున్నాయి.
వీటన్నింటినీ అధికారులు చూసి మాకు మంచి వసతులు కల్పించాలని కోరుతున్నాము. కాలేజీలో అదే ఈ గ్రౌండ్ వాటర్ అనేది కొంచెం చేరుతోంది. రూమ్స్ అన్నీ ఓల్డ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నమాట నిజమే, కానీ కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది, అది కన్స్ట్రక్షన్లో ఉంది, అది పూర్తయితే మాకు చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, ఆ బిల్డింగ్కి ఫండ్స్ ఇంకా రిలీజ్ అయితే మాకు కాలేజీ బాగా కన్స్ట్రక్షన్ అయ్యి అన్ని ఫెసిలిటీస్ ఏర్పడే అవకాశం వస్తుంది. కానీ ఈ వర్షాకాలంలో మాత్రం కొంచెం ఓపిక పడుతున్నాం. నంద్యాల ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలోని ప్రజలు తమ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు జూన్ 30వ తేదీ వరకు పోస్ట్ ఆఫీస్ నుంచి వెనక్కు వచ్చిన కార్డులను ఆర్టీఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ నందు అందిస్తున్నట్లు రవాణా శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. బుధవారం రవాణా కార్యాలయం నందు ఆర్టీఓ కృష్ణారావు మాట్లాడుతూ, జూన్ 30వ తేదీ వరకు వెనక్కి వచ్చిన ఆర్సీ లైసెన్స్ కార్డులు ఆర్టీఓ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్ నందు 28/2019 నుంచి 24/8/2019 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సంబంధిత అభ్యర్థి తమ ఆధార్ కార్డును, అడ్రస్ గుర్తింపు కార్డులను చూపించి తీసుకోవచ్చన్నారు. పోస్టల్ వారికి ద్వారా పంపించిన ఆర్సీ కార్డ్స్, డిఎల్ కార్డ్స్ అక్కడ అడ్రస్ ట్రేస్ అయ్యి కానీ లేకపోతే అడ్రస్ ట్రేస్ కాకుండా మా ఆఫీస్కి రిటర్న్ వచ్చిన కార్డ్స్ని ఈరోజు నుంచి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు వారి ఆధార్ కార్డు, అప్లికెంట్ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ తీసుకుని వస్తే డైరెక్ట్గా ఆ రిటర్న్ వచ్చిన కార్డ్స్ వరకు ఇవ్వటం జరుగుతుంది. ఈ రిటర్న్ వచ్చిన కార్డ్స్ కూడా 36/2019 లోపు కార్డ్స్ వరకు మాత్రమే పంపిస్తున్నాము, మిగతావన్నీ పోస్ట్ ద్వారా వెళ్తాయి. ఆ అడ్రస్లో డోర్ లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆధార్ కార్డు అడ్రస్ ఇస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ అయిన కానీ, ఆ ఆధార్ కార్డు అడ్రస్ ఇవ్వడం వల్ల అడ్రస్లో ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మారిపోయి ఉండొచ్చు. ఆ ఆధార్ కార్డుని అప్డేషన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనం అడ్రస్ మారంగానే ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకుంటే, ఇప్పుడు కూడా లైసెన్సులకు అప్లై చేసేటప్పుడు కూడా ఆధార్ కార్డులోని ఫోటో మాత్రమే వస్తుంది, దాన్ని మనం అప్డేషన్ చేసుకుంటే మనది ఇప్పుడు ప్రజెంట్ ఫోటో వస్తుంది. ఇప్పుడు లైసెన్సుల మీద ఆధార్ కార్డులో ఏ ఫోటో ఉన్నదో అదే వస్తుంది. దాన్ని మనం ముందే లైసెన్స్కి వచ్చే ముందే లేకపోతే ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకుని మన ఫోటోని ప్రజెంట్ ఫోటో పెట్టుకోగలిగితే ఇప్పుడున్న ఫోటో ఆధార్, మన ఇప్పుడు మన ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఆధార్ లింక్ బేస్గా నడుస్తుంది కాబట్టి ఆధార్లో ఉన్న డేటా వస్తుంది. ఇటీవల కర్నూలు జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గడివేముల పోలీసులు అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. డిఎస్పీ చిదానందరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని బేతంచెర్ల, గడివేముల, బనగానపల్లెలలో బ్యాంకుల వద్ద ఉన్న ప్రజలను మభ్యపెట్టి వారి బ్యాగ్లలో ఉన్న డబ్బు, బంగారం దోచుకుని ఉడాయించే గ్యాంగ్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 135,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని, వీరంతా చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజీకుప్పం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. May 20 గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 112/2019 సంబంధించి శివయ్య అనేటువంటి వ్యక్తి తను 2-వీలర్లో డబ్బులు పెట్టుకుని ఉంటే తీసుకెళ్లిపోయారనేటువంటి కంప్లైంట్ వచ్చిన మీదట మాన్యం సిఐ గారు, అదేవిధంగా గడివేముల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. పరిశీలించడం, దాని తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ప్రవేశపెట్టిన నిందితులు ఒక అంతర్రాష్ట్ర ముఠ, వీళ్ళ సొంత ఊరు వచ్చేసి చిత్తూరు జిల్లా నగరికి చెందినటువంటి ఓజీకుప్పం. వీళ్ళు చాలా కాలం నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ ముగ్గురితో పాటు తిరుచి, తమిళనాడుకు చెందినటువంటి తిరుచికి చెందినటువంటి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. ఎలా ఉంటుందంటే వీళ్ళు దొంగతనం చేసే తీరు, ఎక్కడైనా కూడా 2-వీలర్లో కనుక, 2-వీలర్ కానీ 4-వీలర్లో కానీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే బ్యాంకు దగ్గర కానీ అక్కడ మాట వేసి ఉంచుతారు, ఒకరు గమనిస్తూ ఉంటారన్నమాట. దాని తర్వాత ఆ డబ్బులను వీళ్ళందరూ కూడా గ్యాంగ్గా ఏర్పడి తరలించడం, తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కర్నూలు జిల్లాలోతో పాటు విజయవాడ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులోని తిరుచి, ఆర్కోణం, బెంగళూరు మొదలైన చోట్ల అనేక కేసులు ఉన్నాయి. ఇంకా రెండో వ్యక్తి శంతిల్, ఇతని మీద కాణిపాకం, నెల్లూరు ఇక్కడంతా కూడా కేసులు ఉన్నాయి, తిరుపతి, రేణిగుంట ఇక్కడంతా కూడా.
వీళ్ళు దొంగతనం చేసినటువంటి సొమ్మును ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు ముందు ప్రవేశపెట్టిన దీప అనేటువంటి ఆమెకి ఇస్తారు. ఆమె తర్వాత దాన్ని వచ్చేసి బంగారం రూపంలోకి మార్చుకోవడం లేదా ఒకవేళ బంగారం ఉంటే డబ్బు రూపంలోకి మార్చుకోవడం చేస్తూ ఉంటుంది జరిగింది. ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు, తిరిగి చెందినటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా ఈ డబ్బు బంగారాన్ని తన దగ్గర ఉంచుకోవడం ఇంకో మహిళ కూడా పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు లేకపోతే మీ సేవా సెంటర్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ ప్రజల రకరకాల అవసరాల కోసం హాస్పిటల్లు కానీ వస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించిన తర్వాత వీళ్ళు ఒక గ్యాంగ్ 4-5 ఉంటారన్నమాట. ఒక అదే పని మీద ఉండి వెంటనే పక్కన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ దొంగతనం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఎవరైనా కూడా తమ వద్ద విలువైనటువంటి వస్తువులు ఉంచుకుంటే తగు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సీసీ కెమెరాలు అనేటువంటివి కూడా విరివిగా పెట్టుకుంటే కనుక ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చు, జరిగినా కూడా వెంటనే ట్రేస్అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి. గత 2 రోజులుగా నంద్యాల పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మద్దిలేరు వాగు పాలేరు వాగు కలిసి కుందు నదిలో ప్రవహించడంతో నంద్యాల పట్టణంలోని హరిజనపేట బయటిపేట లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నంద్యాలలో మంగళవారం రాత్రి అత్యధికంగా 35 మిల్లీమీటర్లు, మహానంది మండలంలో అత్యధికంగా 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వలన మద్దిలేరు వక్కిలేరు వాగులు పొంగి ప్రవహించడంతో నంద్యాల నుండి భీమవరం పీవీనగర్ ఎర్రగుంట్ల వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల లోతట్టు ప్రాంతాలైన బయటిపేట హరిజనపేటల్లో నివాస గృహాల వద్దకు చేరిన వరద నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతున్న పరిస్థితిని చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. 3 రోజులు రావచ్చు, ఇట్లా రావచ్చు, ఇట్లే వస్తున్నాయి కానీ తాగే నీళ్ళు పట్టుకుని ఇంకొత మాకు ఇబ్బంది అయిపోయింది. ఎవరు పట్టించడం లేదు సార్, అసలు ఇక్కడ వచ్చి ఎవరు పట్టించడం లేదు. పిల్లలతో పోయినా మేము నీళ్ళు అట్నుంచి ఎట పట్టుకోవాలి సార్, ఎవరే కానీ మాకు నీళ్ళు వచ్చాయో చెప్పడం లేదు ఇక్కడ. ఎంతవరకు అయితే వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు అమ్మ నీళ్ళు వచ్చినాయని వాళ్ళు చూడడం అన్న చూడడం అంతవరకే. వాళ్ళు ఏం చేస్తారు పాపం, పెద్ద పెద్దలకు ఫోన్ చేస్తూనే ఉండాలి, ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఏం చేయాలి సార్, ఇంత నీళ్ళల్లో పిల్లలు వేసుకుని మేము ఏడుకొని పోదు సార్, చెప్పరు మీరే. వీటికొచ్చినాయి ఆ పెద్ద అయితే పొద్దున ఫోన్ పట్టింది, దీపం చేసింది, నీళ్లు పోతాయి ఫోన్ కానీ పోలే నీళ్లు. శుక్రవారం శనివారం పాములు పాములు బయటకు వచ్చినాయి పోతున్నాయి, పిల్లలు ఆడే భయం అవుతున్నాయి. కాళ్ళు పెట్టాలంటే భయం అవుతున్నాయి, పిల్లలకి రోగాలు వచ్చి అల్లాడుతున్నాం. దగ్గు పరిచయం జ్వరము ఈ నీళ్లతో వాతావరణంతో ఈ నీళ్ళు వచ్చే ఆడి వాళ్ళం ఏం కదా అర్థం కాకుండా పిల్లలు వేసుకుని మేము ఏడుకొని పోయి సార్ నీళ్ళు వచ్చి ఇంత అక్కడ ఇంత భూ ఏంది నీళ్ళు ఏంది. ఈ నెల 25వ తేదీన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ వార్డు సచివాలయ మోడల్ పరీక్షను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక మేఘనా కోచింగ్ సెంటర్ నందు డివైఎఫ్ఐ నాయకులు బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన నమూనా పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు ఉంటుందని, నంద్యాలలోని మేఘన భారత్ కోచింగ్ సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు ఎంసీసీ లక్ష్మణరావు తయారు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు వార్డు సచివాలయాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు డివైఎఫ్ఐ వారు ఈ నెల 25 సండే రోజు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డివైఎఫ్ఐ వారు గత 15 ఏళ్ళ నుంచి ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ డిఎస్ అయితేమి, గ్రూప్ 1 అయితేమి, గ్రూప్ 2 అయితేమి, గ్రూప్ 3 అయితేమి, ఈవెన్ ఎంసెట్, జేఈఈ, డిఎస్సి, టిటిసి వంటి ఆల్ ఎంట్రన్స్ దానిలకు ప్లస్ ప్రభుత్వ ఉద్యోగ దానిలకు వీళ్ళు మంచి ఫ్యాకల్టీతో అంటే మంచి లెక్చరర్లతో మంచి పేపర్ను తయారు చేసేసి వీళ్ళకు విద్యార్థిని విద్యార్థులకు మంచి ప్రాక్టీస్ కోసము ఇలాంటి గ్రాండ్ టెస్టులు నిర్వహించడము వలన అభినందించదగిన విషయము. అదేవిధంగా ఇలాంటి టెస్టులు మరెన్నో వాళ్ళు
పెట్టవాలని అంటే కండక్ట్ చేయాలని నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మరెన్నో రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 3 ఈవెన్ డిఎస్సి దానిలో కూడా ఇలాంటివి కండక్ట్ చేయాలని నేను డివైఎఫ్ఐ హుసేన్ గారిని అభినందిస్తున్నాను. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ మోడల్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. అతి నిష్ణాతులైన పరీక్ష పోటీ పరీక్షల నిపుణులైన డాక్టర్ కేఎస్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి సారథ్యంలో ఈ పేపరు తయారు చేయడం జరుగుతుంది. ఈ పేపరు తయారు చేసి ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు మేఘనా కోచింగ్ సెంటర్, అదేవిధంగా భారత్ కోచింగ్ సెంటర్లో 2 కోచింగ్ సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులందరూ అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ 50 రూపాయలు ఫీజు కట్టేసి నమోదు చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారులు స్పందించాలంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు. అడ్రస్ గుర్తింపు కార్డులతో ఆర్సీ లైసెన్సులు తీసుకోవాలన్న ఆర్టీఓ. అంతర్రాష్ట్ర దొంగల బృందాలను అరెస్ట్ చేసి వారి నుండి భారీ నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.